వైసీపీ నేత జగన్లా బీసీల పేరిట సదస్సు పెట్టి ప్రజలను విభజించారని పవన్ తెలిపారు. 32 మందితో విడుదల చేసిన జనసేన తొలి జాబితాలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాను. జగన్ కడప ఎంపీ సీటును బీసీలకు ఇవ్వగలరా? పులివెందుల సీటును బీసీలకు ఇవ్వగలరా? మీ వాళ్లను కాదని మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? వ్యక్తులు, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా మీరు సీట్లు ఇవ్వగలరా అని పవన్ ప్రశ్నించారు. అందరూ కులాలను విభజించి రాజకీయం చేస్తుంటే తాను ఏకం చేసి రాజకీయం చేస్తున్నానన్నారు. తెలంగాణ నేతలు ఉద్యమ సమయంలో కాపు, కమ్మ, మాల, మాదిగ అని తిట్టలేదు. మొత్తం ఆంధ్ర వాళ్ళని చెత్త తిట్లు తిట్టారు. అంబేద్కర్ కోరుకున్నట్లుగా కుల నిర్మూలన జరుగుతుందో లేదో కానీ నేను కులాల మధ్య ఐక్యత సాధిస్తాను అని పవన్ స్పష్టం చేశారు. రెడ్డి అంటే కులం కాదని, ధర్మాన్ని రక్షించేవాడని అర్థమని నిర్వచించారు. ఈ పదాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. నాయుడు, రెడ్డి అనే పదాలు అన్ని కులాల్లోనూ ఉంటాయి అని తెలిపారు. ప్రజల భవిష్యత్ కోసం నా భవిష్యత్తును వదులుకున్నాను. సీఎం స్థానంలో కూర్చోబెడితే బాధ్యతగా ఉంటాను. అవినీతిని అంతం చేస్తాను అని పవన్ హామీ ఇచ్చారు. 4.5 ఏళ్లలో ఎన్నో తోడేలు, కూతలు, తిట్లు తిన్నానని చెప్పారు. 2014లో నేనొక్కడినే. ఇవాళ ఆడపడుచులు, తమ్ముళ్ళు ఉన్నారు. అడుగు వేస్తే తల తెగిపోవాలి కానీ మడమ తిప్పను అని పవన్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 60 ఏళ్ల తర్వాత మనుమలు కూడా పుట్టాక మార్పు కోసం వచ్చారు. నేను సూపర్ స్టార్డం ఉండగానే రాజకీయాల్లోకి వచ్చానని ఉద్వేగంగా చెప్పారు.